వరుస బ్లాక్ బాస్టర్ మూవీస్ తో తరదైన స్టైల్లో ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక అభిమానులు అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బాస్టర్ ట్రిపుల్ ఆర్ మూవీలో గొండు వీరుడు కొమరం భీం పాత్రలో అద్భుతంగా పర్ఫామ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు కాస్త పెద్ద బ్రేక్ దొరికింది. March 25 విడుదలైన ట్రిపుల్ ఆర్ చిత్రం ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్లో ఒకటిగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 1200 కోట్ల వరకు గ్రాస్ను కొల్లగొట్టింది. ఈ మూవీలో కొమరం భీమ్గా ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. తన పాత్రకి దేశ విదేశాల ప్రేక్షకుల నుండి మంచి అప్లాస్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ #NTR30 మూవీ త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు వినికిడి. ఎన్టీఆర్ ఇప్పుడు బ్రేక్ టైం దొరకడంతో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యనే విదేశాలకు వెళ్ళొచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు తన భార్య పిల్లలకు క్వాలిటీ టైంని కేటాయించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో గోపాలపురం గ్రామ పరిధిలోని 6.5 ఎకరాల భూమిలో ఎన్టీఆర్ ఫామ్ హౌస్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఫామ్ హౌస్కి బృందావనం అని పేరు పెట్టి ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మి ప్రణతికి బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చారు. తాజాగా ఈ క్రమంలో తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి సరదాగా కాఫీ తాగుతూ ముచ్చటిస్తున్న ఫోటోని షేర్ చేశారు ఎన్టీఆర్. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జంట రొమాంటిక్గా కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి క్వాలిటీ టైంని కేటాయిస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోని షేర్ చేయగా ఇలాంటి రేర్ ఫోటోను ఎన్టీఆర్ తాజాగా అభిమానులతో పంచుకోవడం పట్ల ఫ్యాన్స్ విదా అవుతున్నారు.